ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడ్డారని, ఇకపై వారికి అలాంటి పరిస్థితి ఉండదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందని, రాష్ట్రానికి గాడిన పెట్టే పనిలో ఇక నిమజ్జనమవుతామన్నారు. శ్రీకాకుళం జిల్లా కనీసం డ్రైనేజీ పనులు కూడా చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో ఇచ్చాపురం నుంచి విశాఖ వరకు కోస్టల్ కారిడార్, 4 లైన్ల రోడ్లు నిర్మించి జిల్లా రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు. పనులు ప్రారంభించకపోతే ఎలా చెల్లించాలో అచ్చెన్నాయుడికి తెలిసిందని మీకు తెలియజేస్తున్నాను. ఆ రోడ్డు పూర్తి చేయడం, కోడి రామకృష్ణ స్టేడియం, మార్కెట్, ఇవన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఈ రోజు శ్రీకాకుళంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం డ్రైన్ కూడా క్లీన్ చేయకుండా ఈ రోజు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తాను. ఈరోజు ఈ జిల్లాలో మత్స్యకారులు ఉన్నారు, వలసలకు వెళ్తున్నారు, అవసరమైన జెట్టీలు కడతాను, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాము. చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు కోస్టల్ కారిడార్ ఒక రోడ్డు 4 లైన్స్ తో వేసి ఈ జిల్లా రూపురేఖలన్నీ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. కార్యకర్తలు అదే పడద్దు, ఎవరైనా పని పడద్దు, నాకు 24 గంటల సమయం ఉంది, కానీ 18 గంటలు ఈ జిల్లా గురించి, కార్యకర్తల గురించి పనిచేస్తాను. నేను ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా, ఏ పని చెప్పినా చేసి పెడతాను. 5 సంవత్సరాలు అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాలు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి, రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను, రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, మీరు పసుపు బిల్ల పెట్టుకుని వెళ్ళండి, కుర్చీ వేసి మీ పని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.